హలో నమస్తే, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ టీవీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇరుకున పెట్టడానికి టీడీపీ అధినేత మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కొత్త అస్త్రాన్ని సంధించాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన తప్పనిసరి ఇంగ్లీష్ మీడియంపై టీడీపీ పోరాడుతోంది. అయితే మొదట ఇంగ్లీష్ మీడియంను తప్పుబట్టిన టీడీపీ ఆ తర్వాత కొంచెం మెత్తబడింది. తాము ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకం కాదని, తెలుగును కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. ఈ క్రమంలో చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారంటూ ప్రభుత్వం ఎదురుదాడి చేస్తోంది. అయితే దీనికి కౌంటర్ ఇవ్వాలని కూడా చంద్రబాబు భావిస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం వివాదం విషయంలో జగన్ మీద బాలయ్యను సంధించాలని ప్లాన్ చేసినట్లు టీడీపీలో చర్చ జరుగుతోంది. డిసెంబర్లో ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఇంగ్లీష్ మీడియం అంశాన్ని లేవనెత్తి దానిపై హిందూపురం ఎమ్మెల్యే బాలయ్యతో ప్రభుత్వం మీద విమర్శలు చేయాలని టీడీపీ వ్యూహం పన్నినట్లు సమాచారం. ఆంధ్రుల అన్నగారుగా పేరుగాంచిన ఎన్టీఆర్ కుమారుడిగా తెలుగువారి ఖ్యాతిని దశ దిశలు వ్యాపింపజేసి మాజీ సీఎం కుమారుడిగా బాలయ్య అయితేనే దానికి కరెక్ట్ అని టీడీపీ భావిస్తోంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా పార్లమెంటులో అప్పటి రాజ్యసభ టీడీపీ ఎంపీ హరికృష్ణ అచ్చ తెలుగులో మాట్లాడారు. తెలుగువారి ఔన్నత్యాన్ని, తెలుగు భాష గౌరవాన్ని చెప్పారు. ఇప్పుడు ఏపీ అసెంబ్లీలో బాలయ్యలో అదే సీన్ రిపీట్ చేయించేందుకు టీడీపీ కసరత్తు చేస్తున్నట్లు తెలిసిందే. మరి ఈ విషయంలో మీరేమనుకుంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.